अस्सलाम वालेकुम मोहतरम नाज़रीन, आप तमाम का 90s न्यूज़ में इस्तकबाल है। बंजर हिल्स पुलिस स्टेशन में TPCC के सदर रेवंत रेड्डी के खिलाफ शिकायत दर्ज करवाई गई। रवा महीने की 9 तारीख को इंदिरा पार्क में रेवंत रेड्डी के CM KCR और BRS पार्टी पर नामुनासिब तस्सीरे पर बंजर हिल्स पुलिस स्टेशन में पार्टी सोशल मीडिया के जरिए शिकायत दर्ज करवाई गई। इस मौके पर BRS के पार्टी के सोशल मीडिया कन्वीनर दिनेश चौधरी ने पुलिस स्टेशन पहुंचकर TPCC के सदर रेवंत रेड्डी के खिलाफ शिकायत दर्ज करवाई। బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేయడం జరిగింది. మొన్న ఇందిరా పార్క్ దగ్గర జరిగిన ధర్నాలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ బతుకులు బాగుపడాలంటే కేసీఆర్ రావాలి అనే మాట మాట్లాడిండు. అది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడి పట్ల, తెలంగాణలోని అనేక కోట్ల మంది ప్రజల జీవితాల్లో వెలుగును నింపిన నాయకుడి పట్ల అత్యంత అమానవీయమైన మాటలు మాట్లాడడం నిజంగా మా అందరిని క్షోభించింది. అదేవిధంగా సభ్య సమాజం కూడా అసహించుకున్న రీతిలో ఉన్నదని సందర్భంగా మేమందరం కూడా భావించి ఈరోజు ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. నిజంగా రేవంత్ రెడ్డి, నువ్వు ఏమైనా మనిషి మానవత్వం ఇవేమన్నా ఉన్నాయా నీకు? గతంలో నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మద్దతు చేత ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలవేయడానికి ఓటుకు నోటు కేసులో ప్రయత్నించి జైలుపాలైనప్పటికీ నువ్వు కేవలం చట్టపరంగా శిక్షించబడాలనుకున్నాం తప్పితే నీ చావును మేము కోరుకోలే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనులకు అడ్డుకట్ట వేస్తూ అనేక కుటిల యత్నాలు మీరు చేసినప్పటికీ ఏ రోజు మేము మీ చావును కోరుకోలే. కేవలం ప్రత్యర్థిగానే ఎదుర్కొన్నాం. రాజకీయాలలో విమర్శలు ఉండాలి తప్పితే ఇటువంటి వ్యక్తిగత వైరాలు, ఒకరి చావు కోరుకోవడాలు, ఇట్లాంటి దుర్మార్గ పోకడలు ఉండకూడదు. అయినా నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి? మీ నాయకుడు రాహుల్ గాంధీ పుట్టుకను అవమానించి
ఈరోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేయడం జరిగింది మొన్న ఇంద్రా పార్క్ దగ్గర జరిగిన ధర్నాలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ బతుకులు బాగుపడాలంటే కేసీఆర్ రావాలి అనే మాట మాట్లాడిండు అది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడి పట్ల తెలంగాణలోని అనేక కోట్ల మంది ప్రజల జీవితాల్లో వెలుగును నింపిన నాయకుడి పట్ల అత్యంత అమానవీయమైన మాటలు మాట్లాడడం నిజంగా మా అందరిని క్షోభించింది అదే విధంగా సభ్య సమాజం కూడా అసహించుకున్న రీతిలో ఉన్నదని సందర్భంగా మేమందరం కూడా భావించి ఈ రోజు ఈ ఫిర్యాదు చేయడం జరిగింది నిజంగా రేవంత్ రెడ్డి నువ్వు ఏమైనా మనిషి మానవత్వం ఇవేమన్నా ఉన్నాయా నీకు గతంలో నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మద్దతు చేత ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలవేయడానికి ఓటుకు నోటు కేసులో ప్రయత్నించి జైలుపాలైనప్పటికీ నువ్వు కేవలం చట్టపరంగా శిక్షించబడాలనుకున్నాం తప్పితే నీ చావును మేము కోరుకోలే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనులకు అడ్డుకట్ట వేస్తూ అనేక కుటిల యత్నాలు మీరు చేసినప్పటికీ ఏ రోజు మేము మీ చావును కోరుకోలే కేవలం ప్రత్యర్థిగానే ఎదుర్కొన్నాం రాజకీయాలలో విమర్శలు ఉండాలి తప్పితే ఇటువంటి వ్యక్తిగత వైరాలు ఒకరి చావు కోరుకోవడాలు ఇట్లాంటి దుర్మార్గ పోకడలు ఉండకూడదు అయినా నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి మీ నాయకుడు రాహుల్ గాంధీ పుట్టుకను అవమానించే అవమానించే